नमस्ते वेलकम टू ए न्यूज बुलेटिन मुंदुगा हेडलाइंस रोड प्रमादम लो हीरो साईधरम तेज को तीव्र गायालु स्प्रहलोकी वच्चिन मेगा हीरो मिनी बैंकलुगा रैतु भरोसा केंद्रालु वंडरफुल केटीआर आनंद महिंद्रा प्रशंसलु रेपु मेडिसिन फ्रम द स्काई प्रारंभम टीपीसीसी सीनियर अधिकार प्रतिनिधि तुंगतुर्ति नियोजकवर्ग कांग्रेस पार्टी इंचार्ज अद्दंकी दयाकर अन्नतो भेटी अय्यारु माजी आईपीएस अधिकारी बीएसपी राष्ट्र कोऑर्डिनेटर आरएस प्रवीण कुमार मर्यादापूर्वकंगा कलुसुकोवडं जरिगिंदी सामाजिक न्यायं कोसं बडुगु बलहीन वर्गाल अस्तित्वं कोसं युवकुलनु मंचि सामाजिक दृपडंतो ముందుకు రాణించాలని సమాజం పట్ల అవగాహన మన పిల్లలకు ఎలా రాణించాలి మంచి విద్య సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో ఎదగడానికి ప్రణాళిక మరియు భవిష్యత్ కార్యాచరణతో పార్టీలకు అతీతంగా ముగిసిన భేటి వైసీపీ ఎంపీ రఘురామరాజు వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ మటన్ విక్రయంపై ఒక సామాజిక వర్గం ఆధారపడి ఉన్నారని అన్నారు మటన్ వ్యాపారం చిచ్చి అని మాట్లాడడం పట్ల అభ్యంతరం మటన్ వ్యాపారం చేయాలనే ప్రభుత్వ ప్రయత్నం చేయడాన్ని హర్షిస్తున్నామన్నారు ఆయనలాగా బ్యాంకులను రుణాలను ముస్లిం సోదరులకు ఎగ్నాం పెట్టలేదన్నారు విశాఖలో ఆయనను అడుగు పెట్టనివ్వమని ఎక్కువగా ముస్లిం వర్గాల వారు కొందరు బీసీ వర్గాల వారు మటన్ వ్యాపారం చేస్తారు ఇదే ప్రాతిపాదికన ప్రభుత్వం మటన్ వ్యాపారంలో ఉపాధి కల్పించే అవకాశం ఉందన్నారు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇది ఒక ఫస్ట్ ఒక ప్రపోజల్ ప్రణాళిక దిశగా దీన్ని ఇనిషియల్ గా తీసుకొని మొదలు పెట్టారు ఒక చక్కనైన అంటే వెనకబడి ఉన్న సమాజానికి ఎంతో మందికి ఈ ఇలాంటి మటన్ మాటలు గాని లేకపోతే ఇంకేవైనా బ్యాక్వర్డ్ క్లాసెస్ ని అప్లిఫ్ట్మెంట్ కోసం వర్క్ చేస్తున్న గవర్నమెంట్ జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అలాంటి గవర్నమెంట్ చేస్తున్న సంక్షేమ పథకాలని అడ్డుకోవాలి అని చెప్పేసి ఒక కుట్ర పన్ని ఆయన చేస్తున్నారేమో నేనైతే భావిస్తున్నాను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు జరుగుతున్నాయి వినాయక చవితి అనగానే ఫుల్ జోష్ చిన్న పెద్ద అనే తేడా ఉండదు గల్లీ గల్లీలో మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలకు ప్రతిష్ఠించేలా ఈసారి మాత్రం అనుమతులు లేకపోవడంతో హడావుడి లేకుండానే ఉత్సవాలను జరుపుకుంటున్నారు విశాఖలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద ఎత్తున భక్తులు ఆలయాలకు తరలి వస్తున్నారు విశాఖలో ప్రసిద్ధిగాంచిన సంపత్ వినాయక ఆలయంలో గగనాథుడి పూజలు అందుకుంటున్నాడు 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు ఘనంగా నిర్వహించుతున్నారు భక్తులు వినాయకుడిని దర్శించుకుని పూజలు చేసి వేసుకుంటున్నారు जरगं सर रही सर एदरकंडी सर అనంతపురం సిటీలో ఈ రోజు సినీ యాక్టర్ భార్గవ వినాయకుడి పూజ చేసి మట్టి వినాయకులను ఆయన సమక్షంలో ఆయన అభిమానులకు ప్రజలకు మట్టి విగ్రహాలను పంచడం జరిగింది అదేవిధంగా ఆయన మాట్లాడుతూ ఈ వినాయక చవితి ఏ విధమైన అడ్డంకులు లేకుండా శాంతియుతంగా జరపాలని ఆయన చెప్పడం జరిగింది
ధ్యాన చతురాయ గాన ప్రాణాయ గానాంతరాత్మని గానోత్సుకాయ గానమత్తాయ గానోత్సుక మనసి గురు పూజితాయ గురుదేవతాయ గురు పురస్థాయిని साराय गीत तत्वाय गीत गोत्राय धीमहि गूढ़ गुल्फाय गंधमत्ताय गोचय प्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदंताय वक्रतुंडाय गौरी तनयाय धीमहि వినాయక చవితి ఉత్సవాలను తెలుగు ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. విఘ్నాలను తొలగించే వినాయకుడిని ప్రతి ఏటా వినాయక చవితికి విభిన్న రూపాల్లో దర్శనమిస్తున్నారు. అయితే బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు ఏర్పాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాళ్లు, ఆలయాల్లో వినాయకుడిని కొలువు తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ఆంక్షల కారణంగా పెద్ద విగ్రహాలను డిమాండ్ తగ్గింది. అయితే చిన్న విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తున్నాయి. విశాఖలో విభిన్న రీతిలో రేషన్ సరుకులను అందిస్తున్నట్లుగా ఏర్పాటు చేసిన విగ్రహం హైలైట్ గా నిలిచింది. ఏం లేదు, దేనికోసం పెట్టారు ఆ కరోనా కష్టపడి? ప్రముఖ టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి ముద్దుల మేనల్లుడు సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో స్పోర్ట్స్ బైక్ పై వెళ్తుండగా అతను ఈ ప్రమాదానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న సాయిధరమ్ తేజ్ను మెడికోర్ ఆసుపత్రికి తరలించారు. కుడి కన్నుపై, ఛాతీ, పొట్ట భాగంలో తీవ్ర గాయాలైనట్లు డాక్టర్లు తెలిపారు. మెగా హీరో సాయిధరమ్ తేజ్కు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదశాత్తు కింద పడడంతో తేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. కుడి కన్ను, ఛాతి పొట్టపై గాయాలున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే సాయిధరమ్ తేజ్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ను వెంటనే హైటెక్ సిటీలోని మెడికోర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోకి వచ్చినట్లు తెలుస్తుంది. ప్రమాదం ఏమీ లేదని మెడికోర్ డాక్టర్లు అన్నారు. దీంతో తేజ్ కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి, తేజ్ కుటుంబ సభ్యులు మెడికోర్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రస్తుతం తేజ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. స్పోర్ట్స్ బైక్ స్కిడ్ కావడం వలన ప్రమాదం జరిగింది. అక్కడ నుండి అంబులెన్స్ లో మెడికల్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు. డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి ఆరోగ్య పరిస్థితి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్తున్నారు. ఇప్పుడే ప్రస్తుతం మెడికల్ ఆర్డర్ అని అంబులెన్స్ హాస్పిటల్ షిఫ్ట్. 20,000 వరకు నగదు విత్ డ్రా, ట్రాన్స్ఫర్ సదుపాయం, బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా లావాదేవీలు, సామాన్యుడికి బ్యాంకింగ్ సేవలు మరింత చేరువయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన రైతు భరోసా కేంద్రాలు ఇందుకు వేదికగా మారాయి. 20,000 వరకు విత్ డ్రా, ట్రాన్స్ఫర్, డిపాజిట్ వంటి సేవలకు ఆర్బీకేలలోనే పొందేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతు భరోసా కేంద్రాలను మినీ బ్యాంకులుగా తీర్చిదిద్దారు. వ్యవసాయ అనుబంధ సేవలను రైతులకు దిగ్విజయంగా అందిస్తున్న రైతు భరోసా కేంద్రాలు మినీ బ్యాంకులుగా సేవలు అందిస్తున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం 5,000 జనాభా ఉన్న గ్రామాల్లో బ్యాంకులు బ్రాంచ్లు నెలకొల్పాలి. అయితే బ్రాంచ్ల ఏర్పాటు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో బ్యాంకులు బిజినెస్ కరస్పాండెంట్లను నియమించుకుని సేవలు అందిస్తున్నాయి. అయితే అన్ని గ్రామాల్లోనూ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి ఉంచాలన్న లక్ష్యంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్బీకేలలో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా సేవలు అందించే కార్యక్రమం శ్రీకారం చుట్టారు.
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రిగా వినూత్న కార్యక్రమంలో దూసుకుపోతున్నారు మంత్రి కేటీఆర్ దేశవ్యాప్తంగా ప్రముఖులను ఆకట్టుకుంటున్నారు నిన్న ఐటీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ తరపున బెంగాల్ ఎంపీ మహువా మేత్రా కేటీఆర్ ను అభినందించగా తాజాగా ఇండస్ట్రియలిస్ట్ ఆనంద్ మహీంద్ర మంత్రి కేటీఆర్ ను మెచ్చుకున్నారు देश में तोलीसारी ड्रोन द्वारा मंदलु टीकालु सरफरा चेसे कार्यक्रमानिकि विकाराबाद वेदिक कानुंदी देश में तोलीसारी चेपडुतुन्न मेडिसिन फ्रम द स्काई कार्यक्रमानि शनिवारं केंद्र मंत्री ज्योतिरादित्य राष्ट्र मंत्री के तारक रामाराव प्रारंभिंचुन्नारु गुरुवारं एसपी कार्यालय आवरणंलो निर्वहिंचिन ट्रायल रन्नु ड्रोन तयारी कंपनीदि प्रतिनिधुलतो कलिसि कलेक्टर निखिल परिशीलिंचारु తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు ఈటెల రాజేందర్ అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రజల సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేలా చూడాలని ఆ విఘ్నేశ్వరుని కోరుకుంటున్నామన్నారు దేశవ్యాప్తంగా ప్రతి ఇంట్లో వినాయక చవితి ఉత్సవాన్ని జరుపుకునే సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా హైదరాబాద్ నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా మంచి సుఖ శాంతులతో సమస్యలు లేకుండా మంచి జీవనం కొనసాగే భాగ్యం కలిగించాలని చెప్పి ఈ పండుగ సందర్భంగా గణేశుని వేడుకుంటూ శుభాకాంక్షలు జనగాం జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 36వ వర్ధంతి సందర్భంగా ఐలమ్మ కాంస విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఐలమ్మ చిన్న కుటుంబంలో పుట్టారు ఒక రజక కుటుంబంలో పుట్టి తన వంతు కర్తవ్యం ధైర్యంగా రోజు దొరలకు వ్యతిరేకంగా భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి మనం పాలకుర్తిలో పుట్టడం పాలకుర్తి నియోజకవర్గానికి వరంగల్ జిల్లాకి అది గర్వకారణం తెలంగాణకు గర్వకారణం కేసీఆర్ గారు ఎప్పుడు వరంగల్ జిల్లా అంటేనే ఐలమ్మ ఐలమ్మ అని కేసీఆర్ గారు చేస్తారు ఐలమ్మ గురించి కొన్ని కార్యక్రమం చేసినా ఇంకా చేయవలసినవి ఐలమ్మ పేరుతో చేయవలసినవి ఉన్నాయి ఎప్పటికప్పుడు మేము కూడా ముఖ్యమంత్రి గారు కూడా ఐలమ్మ గారు అంటే వారికి ఒక మంచి అభిప్రాయం ఉన్నది తప్పకుండా ఐలమ్మ గురించి నా శక్తి కొద్దీ నేను కూడా ప్రయత్నం చేస్తా ఐలమ్మ గారి మీద ఇంకా ఆ పేరు 10 మంది తెలిసే రూపంగా చరిత్రలో నిలిపే రూపంగా రాబోయే రోజుల తరుణానికి కూడా ఐలమ్మను గుర్తింపుగా చేయాలనేదే నా ఆలోచన ఇలా తెలంగాణ లోపల నేను ఎక్కువ కూడా గర్వపడతాను ఎందుకంటే ఐలమ్మ కుటుంబ సభ్యులు కేశాపురం కులం పిల్లి ఇట్లా పుట్టిన బిడ్డనే పాలకుర్తిల పెళ్లి చేసుకొని పాలకుర్తిలో పెరిగి అంటే దాదాపు ప్రాంతవంతంలో నాదే నేను ఏ గ్రామానికి పోయినా ఐలమ్మ విగ్రహాలు తలుపుకుంటాను ఏ జిల్లాకు పోయినా కూడా ఐలమ్మ విగ్రహాలు అవుతుంది టీపీసీసీ అధ్యక్షులు శ్రీ రేవంత్ రెడ్డిని జనగాం జిల్లా కాంగ్రెస్ నాయకులు హైదరాబాద్ లో వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు సందర్భంగా టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని జనగాం నియోజకవర్గ రాజకీయ పరిస్థితులపై వివరించగా సానుకూలంగా స్పందించిన టీపీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఈ నెల 17న జరిగే గజ్వేల్ దళిత దండోరా సభ విజయవంతమయ్యేలా మీరు అందరూ కృషి చేయాలని అతి త్వరలో క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం చేపడతామని ప్రభుత్వ వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగట్టాలని పనిచేసే కార్యకర్తలకు ఖచ్చితంగా గుర్తింపుంటుందని దిశానిర్దేశం జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎర్రమల్ల సుధాకర్ టీపీసీసీ కార్యదర్శి డాక్టర్ లక్ష్మీనారాయణ ఉమ్మడి జిల్లాధికార ప్రతినిధి మేడా శ్రీనివాస్ బీసీసీ రాష్ట్ర కోకరణ చింతకింది మల్లేష్ తదితరులు పాల్గొన్నారు
ఓదెల మండలంలోని గుంపుల గ్రామంలో తెరాస గ్రామశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి త్వరగా కోలుకోవాలని వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు మడ్డి శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ చిరంజీవి, ఉప సర్పంచ్ గట్టు మహేష్ గౌడ్, వార్డు సభ్యులు కొసన సదానందం, దాసరి మురళి, తాళ్లపల్లి విజయ, మర్రి కుమార్ యూత్ అధ్యక్షుడు, బొమ్మక నరేష్, ప్రధాన కార్యదర్శి పల్లెర్ల రమేష్, మాజీ సర్పంచ్ ఉప్పల సంపత్, బొమ్మ ప్రభాకర్, శ్రీపతి నరేష్ తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మందకృష్ణ మాదిగను ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు మాజీ మంత్రి ఈటెల రాజేందర్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి. మందకృష్ణ మాదిగతో 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. 1986లో వరంగల్లో పౌల్ట్రీ నడుపుతున్నప్పుడు వీరి ఊర్లోనే పౌల్ట్రీ ఉంది. సాయంపేటలో ఉన్న పౌల్ట్రీ ఉన్నప్పటి నుంచి ఆయన నాకు పరిచయం అన్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా కలిసి పనిచేశామన్నారు. వికలాంగుల పెన్షన్ సాధించడంలో నేను కూడా పాల్గొన్నానన్నారు. అంతేకాకుండా ఆనాడు పేదవారికి ప్రభుత్వమే వైద్యం చేయించాలని పోరాడుతున్న సమయంలో ట్యాంక్ బండ్ మీద పెద్ద ఉద్యమంలో పాల్గొన్న సుమన్ అనే వ్యక్తి చనిపోయినప్పుడు అతని బాడీని మేము మోసుకొచ్చామన్నారు. ఆరోగ్యశ్రీ స్కీమ్ రూపకల్పన చేయడానికి ఆ ఉద్యమమే స్ఫూర్తి అన్నారు. మూడవ ఉద్యమం పేదవారికి బియ్యం ఎక్కువగా ఉండాలని చేసిన ఉద్యమంలో కూడా నేను భాగస్వామి అన్నారు. ఆనాటి ఎంఆర్పిఎస్ ఉద్యమాల్లో నేను కూడా పాల్గొన్నానన్నారు. మందకృష్ణ మాదిగతో నాకు 35 ఏళ్ళ అనుబంధం ఉంది. ఇంకా భయపడే నేను 86లో వరంగల్లో 1986 నేను పోల్ట్రీ నడుపుతున్నప్పుడు వీరూరులోనే నా పోల్ట్రీ ఉండే. సాయంపేట అని అనంకొండలోనే భాగం ఇప్పుడు అక్కడ ఉండే. అప్పటి నుంచి నాకు పరిచయం. ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా వారి ఇవాళ పెన్షన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సాధించి పెట్టిండో ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొన్న వ్యక్తిని నేను. అంతేకాకుండా ఆనాడు పేదవాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే చేయించాలని చెప్పి ఫైట్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా ఉండుంటుంది, ట్యాంక్ బండ మీద పెద్ద ఉద్యమం జరిగి సుమన్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు. ఆ డెడ్ బాడీని మా నియోజకవర్గ శరీరం తీసుకుపోయింది. అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్కి అప్పుడు రూపకల్పన జరపడానికి ఆ ఉద్యమం స్ఫూర్తి. మూడవ స్ఫూర్తి పేదవాళ్లకు కడప నిండా అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిన దాంట్లో కూడా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గల పందిపంపుల గ్రామంలో గల సర్వే నెంబర్ 34లో 3 ఎకరాల రెవెన్యూ భూమిని కొమ్ము మహేష్ అనే రైతు సాగు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటే ఇట్టి పంట మొత్తం ధ్వంసం చేశారని శుక్రవారం రోజు ఫారెస్ట్ జిల్లా ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించారు. సందర్భంగా జిల్లా కార్యదర్శి బంధు సాయిలు మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం 2వ సారి గెలిచిన తర్వాత పోడు రైతులపై కక్షపూరితమైన చర్యలు తీసుకుంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పందిపంపుల గ్రామంలో 34 సర్వే నెంబర్ భూమి రెవెన్యూ భూమి అయినప్పటికీ ఫారెస్ట్ అధికారులు ఇట్టి భూమిని సాగు చేసుకోకుండా అడ్డుపడుతున్నారన్నారు. గత 20 సంవత్సరాల నుండి పందిపంపుల గ్రామస్తులు ఇటు భూమిపై ఆధారపడి జీవనం ఇస్తున్నప్పటికీ ఇటు భూమిలో పంటలను ధ్వంసం చేస్తున్నారని, అదేవిధంగా రైతులను భయభ్రాంతులకు గురి చేస్తూ వారిపై అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న రెవెన్యూ భూమి ఫారెస్ట్ భూమికి మధ్య సర్వే నిర్వహించాలన్నారు. ధ్వంసం చేసిన పంటకు నష్టపరిహారం కట్టిస్తూ దానికి కారకులైన ఫారెస్ట్ అధికారులపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు అన్నారు. సందర్భాలు ఈ జిల్లాలోనే ఉన్నటువంటి స్థితి చూసినాం. మొన్ననే కలెక్టర్ గారిని కలిసి పెద్ద ఎత్తున 1500 మందితో ఆందోళన చేసి జాయింట్ సర్వే చేయండి, పోడు భూములకు పట్టాలు ఇవ్వండి, రైతు బంధు ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించిండు. 3 రోజుల దాకా ముందే ఇవాళ పంది పంపులకు సంబంధించినటువంటి రైతుల భూములు గుంజుకోవటం అంటే ఈ జిల్లా లోపల ఫారెస్ట్ అధికారులు రైతులు పెద్ద వరంగా మారినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఫారెస్ట్ అధికారులకు రైతుల నుంచి ప్రతి సంవత్సరం 5,000, 10,000, 20,000, 30,000 ఈ రూపాన ఈ రోజు ఫారెస్ట్ అధికారులు వసూలు చేస్తా ఉన్నారు. గతంలో నిజాంకు వ్యతిరేకంగా, ఇసునూరు దేశముఖకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగింది. ఆ పోరాటంలో మిసాలు పెంచుకుంటే పన్ను వసూలు చేసిండ్రు, భూమి ఉన్న వాళ్ళ పన్ను వసూలు చేసిండ్రు, ఇట్ట కప్పాల రూపంలో వసూలు చేసిండ్రు. అవే ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో కనపడతా ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులు ఇలా స్వయంగా ఇక్కడ కనపడుతుంది. మంజులు అనే అటువంటి వ్యక్తి నుంచి 10,000 రూపాయలు మాధవ్ అనే అటువంటి ఫారెస్ట్ అధికారి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్ కీప్ వాచింగ్ ఎస్ఐటి ప్రతి క్షణం ప్రజాహితం.